డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు రైతుల తరపున పంటల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు దీని వల్ల రైతులకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెట్టుబడులు నష్టపోకుండా ఉండేందుకు రైతులను ఆదుకునేందుకు బీమా ఉపయోగపడుతుందన్నారు ఈ రోజు శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం రైతులకు మంచి చేయడం కొరకు ఇంకొక అడుగు ముందుకు గతంలో పరిస్థితి ఏమిటి ఎందుకు రైతులు ఇన్సూరెన్స్ చేసుకోని పరిస్థితి ఉండేది ఇన్సూరెన్స్ చేసుకున్న రైతుల సంఖ్య ఎంత ఈ వివరాలన్నీ ఒక్కసారి మనం అంతా కూడా గమనించినట్లయితే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రైతుల తరఫున ప్రభుత్వమే కట్టడం వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుంది అని చెప్పడానికి ఈ రోజు మనం చేయబోయే ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది గత పద్దెనిమిది నెలలుగా రైతన్నలకు అండగా అడుగడుగున ప్రభుత్వం నిలబడతా ఉంది రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ప్రతి అడుగు రైతుకు తోడుగా ఉండే కార్యక్రమమే అడుగులు వేస్తూ వచ్చు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు మాత్రమే కాకుండా విత్తనం వేసిన సరే పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు కరువుల వల్ల వర్షాల వల్ల వరదల వల్ల పంట నష్టపోయిన రైతుకు కూడా అండగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎంత మనసు పెడతా ఉంది అన్న దానికి నిదర్శనం ఈరోజు రైతులకు ఇస్తా ఉన్న ఈ పంట బీమా పరిహారం ఒక ఉదాహరణగా నిలుస్తుంది రెండు వేల పద్ పంతొమ్మిది సీజన్లో పంట నష్టపోయిన తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మంది రైతులకు దాదాపుగా పన్నెండు వందల యాభై రెండు కోట్ల రూపాయల బీమా సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ఈ రోజు మనం బటన్ నొక్కిన వెంటనే జమ జమ కావడం మొదలవుతుంది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంతకు ముందు ఇదే విషయాన్ని చెప్పాం అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించి బీమా క్లెయిమ్స్ అన్ని కూడా డిసెంబర్ పదహైదో తారీఖున చెల్లిస్తాము రైతుల ఖాతాల్లోకి జమ కాబడుతుంది అన్న మాట కూడా ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఈ రోజు అదే డిసెంబర్ పదహైదో తారీఖున ఈ కార్యక్రమానికి ఈ రోజు నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయాలి గతంలో పంటల బీమా అంటే అది ఎవరికి అందుతుందో రైతులకే అర్థమయ్యేది బీమా ప్రీమియం దెబ్బకు పంట బీమా చేయించుకోవటం వల్ల ప్రయోజనం లేదనే పరిస్థితి కూడా ఉండేది తక్కువ మంది బీమా చేయించుకునే వాళ్ళు చేయించుకున్నా కూడా లాభం లేదు వస్తుందో లాదో తెలియదు ఇస్తారో లాదో తెలియదు ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు రకరకాల అప్రిహెన్షన్స్ రకరకాల క్వశ్చన్ మార్క్స్ డౌట్స్ తో బీమా చేసుకునే రైతుల సంఖ్య కూడా తక్కువగా ఉంది బీమాకు రైతు బీమాకు రైతులు ఆసక్తి చూపే పరిస్థితి కూడా ఉండేది అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రలో నాకు అల్లారా నేను చూశాను కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఈ మార్పు రావాలి పంటల బీమా అన్నది కూడా క్రెడిబిలిటీతో కూడిన ఒక అంశంగా కావాలి ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది గుదిబండగా కాకూడదు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి కట్టిన వెంటనే ఇన్సూరెన్స్ కూడా నష్టపోతే వస్తుందన్న నమ్మకం కూడా ఖచ్చితంగా రైతులకు రావాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు కూడా వేయడం కూడా జరిగింది ఆ దిశగానే అడుగులు వేస్తూ ఎన్నికల్లో చెప్పినట్టుగానే నా పాదయాత్రలో చెప్పినట్టుగానే పంటల బీమా గురించి రైతులు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేకుండా రైతుల బీమాను ప్రీమియం ను పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతోనూ ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ మాట్లాడే బాధ్యత కూడా నేరుగా ప్రభుత్వమే తన భుజస్కందాల మీద వేసుకుని రైతులకు ఏమాత్రం కూడా నష్టం జరగకుండా ఖచ్చితంగా బీమా సొమ్మును సరైన సమయంలో రైతులకు అందించాలన్న తాపత్రయము దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం కూడా గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే పరిస్థితి ఎలా ఉండేది అని అంటే ఒక భాగం రైతులు కడితే మరో భాగం రాష్ట్ర ప్రభుత్వం కడితే మూడో భాగం కేంద్ర ప్రభుత్వం కట్టేది ఇలా మూడు భాగాలతో కలిపి డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించినట్లయితే ఆ చెల్లించిన తర్వాత ఎవరు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రైతుల తరఫున ఎవరు కూడా కనీసం పర్స్యూ చేసే పరిస్థితి కూడా లేదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అందరి రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది కాదు అందరికి పరిహారం అందేది కాదు ఎందుకు రాలేదు అని చెప్పి అడిగే పరిస్థితి కూడా లేదు రెండు వేల కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండుకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బు కూడా మనం కట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి మనం ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు ఇలా రైతులు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు రైతులు సగటున ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంత కట్టేవారు అనంటే సగటున సంవత్సరానికి రెండు వందల తొంభై కోట్ల రూపాయలు రైతులు కట్టేవారు కట్టేవారి సంఖ్య తక్కువ ఆ కట్టే దాంట్లో కూడా ఎంత కట్టేవారు అనంటే రెండు వందల తొంభై కోట్ల రూపాయలు కట్టేవారు ఆ మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం రైతుల బీమాకు ప్రీమియంగా ప్రభుత్వం తరపున చెల్లించింది ఎంత అని అంటే సంవత్సరానికి మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల సగటున ప్రభుత్వం తరపున చెల్లించే పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మనం అధికారం లేకొచ్చిన వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనం మనం అధికారం వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ పథకం నమోదు కావాలని రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ అనేది రైతు ఖచ్చితంగా అందాలని రైతులు కట్టాల్సిన ప్రీమియము వాటా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన వాటా మరో ఐదు వందల మూడు కోట్ల రూపాయలు రెండు కలిపి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం చెల్లించడం అప్పట్లో సగటున ఇంతకు ముందు ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పదహారు పదిహేడు తీసుకుంటే ఎంతమంది రైతులు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని చెప్పి చూస్తే రెండు వేల పదహారు పదిహేడులో కేవలం పదిహేడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కేవలం పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల మంది